Hello all, welcome. Nandar ki namaste. Today we have Varshita, who's one of the toppers of MCET BIPC, TS MCET BIPC. She got a very good rank and she has been a very good student of Spark Academy. She worked hard and I think she deserved that result. So welcome Varshita to the session. Varshita, can you give an introduction to all your viewers? Can you tell me about yourself? Yes, sir. First of all, myself, I'm Varshita, and I have studied till 10th class in MJP, Haveli Ganpur, which is in Medak. And then I have joined in TSRGC Siddipet College. First of all, we are very thankful to the Spark Academy, sir. Endukante normal ga memu anta effort cheyalemu ante NEET coaching ki gaani MCET coaching ki gaani anta effort cheyaledu. చేయలేదని చెప్పేసి నార్మల్ కాలేజ్ లో జాయిన్ అయ్యాము. బట్ అది మేము గాడ్ కి గానీ మీకు గానీ ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉంటాము, అలాగే మా ప్రిన్సిపల్ సార్ కి కూడా. ఎందుకంటే మీలాంటి ఒక కోచింగ్ మాకు సపోర్ట్ గా వచ్చి మేము కోచింగ్ ఇస్తాము, అది కూడా మేము అఫోర్డ్ చేసే అంత ప్రైస్ లోనే అని చెప్పేసి మీరు గానీ ఇంకా నగేందర్ సార్, మా ప్రిన్సిపల్ సార్ విష్ణువర్ధన్ రెడ్డి సార్ మాకు సపోర్ట్ చేశారు. సో దట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అలా మేము కాలేజ్ లో కూడా కోచింగ్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేసాము. నార్మల్ గా మేము అనుకోలేదు కోచింగ్ తీసుకుంటాము, అంటే మేము కూడా కోచింగ్ ఎంసెట్ కి నీట్ కి ప్రిపేర్ అవుతాము అనేసి అనుకోలేదు సార్. అంటే ఏదో అటెంప్ట్ చేస్తాము మేము, ఏదైతే అది కానిలే అనేసి అనుకున్నాము. బట్ మీరు కోచింగ్ ఇచ్చారు, మేము డైలీ ఒక 2 అవర్స్ దానికి స్పెండ్ చేయగలిగినాం సార్. ఈవినింగ్ మీరు క్లాసెస్ తీసుకోవడం కానీ కాలేజ్ టైంతో పాటు మేము కవర్ చేయగలిగినాము. అంటే మొత్తం అకాడమీ ఇంకా ఈ ఎగ్జామ్స్ బీఐ బోర్డ్ ఎగ్జామ్సే కాకుండా కొంచెం మేము ఎంసెట్ కి నీట్ కి కూడా ప్రిపేర్ అవుతున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ మాకు కూడా. అలాగా డైలీ డైలీ ప్రిపేర్ అవుతున్నాము, మళ్ళీ వీకెండ్స్ లో కూడా టెస్ట్ పెడుతున్నారు. అలా మేము కాలేజ్ ఉన్న టైంలో మేము అలా టైంని కూడా సఫిషియెంట్ గా చేసుకోగలిగినాం సార్. అలా అట్లానే మేము సంక్రాంతి హాలిడేస్ కి వచ్చినప్పుడు కూడా 5 డేస్ సార్, ఆ 5 డేస్ కూడా మాకు కదలడానికి లేకుండా కూడా మొత్తం టైం షెడ్యూల్ అనేది చేసేసినారు. టైం టేబుల్ అనేది అంటే మేము హాలిడేస్ లో కాలేజ్ నుంచి ఇంటికి వచ్చే మధ్య వేలోనే మేము ఆ టైం టేబుల్ చూసి షాక్ అయినవారు, ఏంది మేము ఇంటికి వస్తున్నామా, మొత్తం టైం ఇట్లా టైం టేబుల్ ఇలా చేసిర్రు ఏంది అనుకున్నాము. బట్ వి థాట్ దట్ బికాస్ ఆఫ్ ఆర్ అంటే మా కోసం మీరు అంత చేస్తున్నారు, మేమెందుకు చేయొద్దు అని చెప్పేసి, మేము కూడా కష్టపడతాం మా కోసమే కదా అని చెప్పేసి మేము కూడా మా ఎఫర్ట్స్ పెట్టినాం సార్. ఆ 5 డేస్ లోనే చాలా నేర్చుకున్నాము. అదే మేము వచ్చి కాలేజ్ లో గానీ లెక్చరర్స్ కి కూడా అదే చెప్పాం, మా ప్రిన్సిపల్ సార్ కూడా చాలా షెడ్యూల్ చాలా బాగుండే సార్, అంటే మేము హాలిడేస్ ఎంజాయ్ చేయలేకపోవచ్చు, అది కూడా మెయిన్ గా సంక్రాంతి రోజు కూడా పెట్టారు సార్, అది గ్రేట్. అసలు ఆ రోజు కూడా మేము సంక్రాంతి ఎగ్జామ్ సంక్రాంతి అండ్ ఫెస్టివల్ మర్చిపోయాము. ఆ రోజు కూడా మేము గ్రాండ్ టెస్ట్ రాసుకుంటూ పూజ చేయడం కూడా గ్రాండ్ టెస్ట్ రాసుకుంటూనే పూజ చేసాం సార్. అంత అంటే మేము కూడా ఎఫర్ట్స్ పెట్టినాం అనిపించింది అంతే చాలా సార్. అంటే మొత్తం ఇంకా సమ్మర్ హాలిడేస్ కి అయితే మేము అనుకున్నాం ముందే కాలేజ్ లోనే మనము ఇప్పుడే ఇంత అంటే ఈవినింగ్ టైంలో క్లాసెస్ తీసుకొని అంత వేస్తున్నారు కదా అకాడమీ వాళ్ళు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బాగానే ఉంటది షెడ్యూల్, అంటే మనం ఏదైతే మనకి లేదు మన కోచింగ్ లేదు అని అనుకున్నామో అది మొత్తం మనకి తీరిపోతుంది అని అనుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలానే మేము అనుకున్న లానే ఇంకా మా మేము ఊహించిన దానికంటే ఎక్కువనే సార్. అంటే ఫ్లాష్ కార్డ్స్ లాగా కానీ రికార్డ్ మళ్ళీ వర్క్ షాప్స్ అని ఈవినింగ్ టైమ్స్ లో అంటే మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేయడానికి లెక్చరర్స్ టీచర్స్ మాకు మెంటర్స్ లాగా బాగా సపోర్ట్ చేసినారు సార్. ఇంకా ప్రతి ఇంకా డైలీ టెస్ట్ ఉండడం, టెస్ట్ కూడా మేము డైలీ అటెంప్ట్ చేసినాం సార్. ఒకవేళ మిస్ అయినా కానీ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ మళ్ళీ తర్వాత అయినా మేము అటెంప్ట్ చేసినాం సార్. అలా చాలా అంటే మేము అనుకోలేంది అయ్యింది సార్ మీ కోచింగ్ ద్వారా. యూఆర్ వెరీ థ్యాంక్ యూ మా ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. యాక్చువల్లీ యు నో మీ ఎఫర్ట్ అమ్మా, సో వీ జస్ట్ వాంటెడ్ టు సపోర్ట్ యూ. బట్ మీరు
అంత షార్ట్ టైంలో అంత ర్యాంక్ తెచ్చుకోవడం ఇస్ ఎక్సెప్షనల్. సో కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ, అండ్ ఆఫ్ కోర్స్ స్పెషల్ థ్యాంక్స్ టు యువర్ ప్రిన్సిపల్ సార్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ది కోఆర్డినేటర్స్ హు హావ్ బీన్ సపోర్టింగ్ అస్. సో వర్షిత, మీ ర్యాంక్ చెప్పగలుగుతారా మన వ్యూవర్స్ కి? Yes, sir. My rank for EPSAT is 4,088, sir. అమేజింగ్ అమేజింగ్ వర్షిత. సో వర్షిత, మీ ప్రిపరేషన్ ప్లాన్ అదంతా కూడా మాతో షేర్ చేశారు. నాకు కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ, మీరు ఇప్పుడు ఒకవేళ ఎనీ లెటర్ సే ఒక గవర్నమెంట్ కాలేజ్ లైక్ టీఎస్ఆర్జేసీ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ, ఆర్ ZHPS వాళ్ళు కానీ, ఎవరైనా స్టూడెంట్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి, హోల్ ఇయర్ 1 ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి మీరు ఏం టిప్స్ ఇస్తారు? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. నార్మల్ గా ఈ గవర్నమెంట్ కాలేజెస్ లో ఏంటి అంటే బోర్డ్స్ కి ఎక్కువ ప్రిపేర్ చేస్తారు సార్ అందరు, ఎవరైనా కానీ ఏ కాలేజ్ లో అయినా కానీ గవర్నమెంట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ బోర్డ్ కే చూపిస్తారు సార్. అలా అని అంటే బోర్డ్ కి మనం ప్రిపేర్ అవ్వాలి, అవ్వద్దని కాదు, కానీ దాంతో పాటు ఇప్పుడు మీ అకాడమీ వాళ్ళగా కానీ ఇంకేదైనా అట్లా చేస్తే ఏంటి అంటే మనకు కొంచెం టైం అనేది ఎంసెట్ కి ఇంకా నీట్ కి ఇట్లా మనం సఫిషియెంట్ గా ఉంటుంది సార్ టైం అనేది. ఎందుకంటే మొత్తం బోర్డ్ కే ప్రిపేర్ అవుతే ఏంటి అంటే ఎంసెట్ లో నీట్ లో మనం స్కోర్ చేయలేం మార్క్స్ అనేటివి. కరెక్ట్ అంటే నార్మల్ గా మనం ఫిజిక్స్, బయాలజీ అంటే బోర్డ్స్ కి మనం ఓన్లీ కొన్ని సర్టెన్ బుక్స్ ఉంటాయి సార్, అవి నేర్చుకుంటే చాలు ఇంకా అవే క్వశ్చన్స్ అలా దిగుతాయి అనేసి మనకు గ్యారంటీ ఉంటుంది. బట్ వేరేజ్ నీట్ లో ఎంసెట్ లో ఏంటంటే సార్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది, అది మనకు నార్మల్ గా బోర్డ్స్ లో చేయలేము, అదంతా బట్టి పట్టేస్తాం సార్. అది చేయాలి అంటే మనం కొంచెం టైం అనేది దానికి ఇవ్వాల్సిందే డైలీ. 1 ఇయర్ అంటే మనం డైలీ కనీసం ఒక 1 అవర్ మినిమం సార్, మినిమం అంటే మనం అనుకుంది మనం చేయగలుగుతాం సార్, అంటే మనం ఏదైతే ర్యాంక్ అనుకున్నామో అది మనం స్కోర్ చేయగలుగుతున్నాం సార్. సో మీరు అంటుంది ఏంటంటే స్టడీ అవర్స్ స్కూల్స్ లో ఉన్నది, అది చాలా యూటిలైజ్ చేసుకోవాలి. ఎస్ సార్, అంతే. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు టెల్ ది వ్యూవర్స్ దట్ వర్షిత ఇస్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఇనఫ్ స్కోర్ ఇన్ నీట్ యాజ్ వెల్, అండ్ ఆ నీట్ రిజల్ట్స్ కూడా మనం ఎవెయిట్ చేస్తున్నాము. బట్ వర్షిత, ఐ వుడ్ లైక్ టు యాడ్ పర్సనలీ దట్ యునో మీరు చాలా యాక్టివ్ ఉండేవారు, మీరు మీ స్టూడెంట్స్ యాక్చువల్లీ మీకున్న రెస్ట్రిక్షన్స్తో, మీకున్న స్కెడ్యూల్స్తో మీరు ఈ ర్యాంక్ అచీవ్ చేశారంటే ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ అండ్ ఎ స్టూపెండస్ అచీవ్మెంట్. సో వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్, అండ్ వీ హోప్ దాట్ మెనీ అదర్ స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ గెట్ ఇన్స్పైర్డ్ సీయింగ్ యూ. ఐఎమ్ ష్యూర్ మీరు చేయగలుగుతారంటే వేరే వాళ్ళు డెఫినెట్లీ చేయొచ్చు, అండ్ మేము స్పార్క్ అకాడమీ ఈస్ హియర్ టు సపోర్ట్ స్టూడెంట్స్ లైక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ గుడ్ స్టూడెంట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ వీ హోప్ దట్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీరు కూడా వర్షిత యునో ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా యునో ఒక మంచి ర్యాంక్ ఎంసెట్ ఎగ్జామ్లో తెచ్చుకుంటారు, ఆర్ నీట్ ఎగ్జామ్ ఆర్ జేఈ ఎగ్జామ్లో తెచ్చుకుంటారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ వర్షిత ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ అండ్ యువర్ అకాడమీ ఆల్సో, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ద స్టూడెంట్ ఆఫ్ పార్క్ అకాడమీ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ వర్షిత, అండ్ ఇట్స్ ఆల్ యువర్ ఎఫర్ట్. యాజ్ ఐ టోల్డ్ యూ దట్ యునో 90% ఇస్ 90 to 95% ఇస్ యువర్ ఎఫర్ట్. సో వీఆర్ ఓన్లీ దేర్ టు సపోర్ట్ యూ, అండ్ విల్ కీప్ సపోర్టింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్, వీ విష్ యూ ది వెరీ బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సార్.